గుడ్ మార్నింగ్ అండి. ఫైనలీ ఈరోజు మళ్ళీ వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా, బికాస్ ఇట్ ఇస్ క్వారంటైన్. ఇక్కడ కూడా లాక్డౌన్ ఉంది, సెల్ఫ్ ఐసోలేషన్లో ఉన్నాం. అండ్ సో మా డే నుంచి కొంచెం ఎవరికైనా ఐడియాస్ వస్తాయేమో అని అనుకుంటున్నాను. బికాస్ యాజ్ సచ్ నేను లైక్ బిఫోర్ ద లాక్డౌన్ ఐ ఫ్రీక్డ్ అవుట్, ఇంట్రా బాబు అసలు ఇది అమ్మో నా వల్ల కాదు, ఇద్దరిని చూసుకోవాలి, వీడేమో అప్పుడు పడుకోవట్లేదు అట్లా అట్లా అంతా అనుకున్నా. బట్ ఐ థింక్ ఇట్స్ బీన్ అ వీక్ నౌ, 2 weeks నౌ, సో కొంచెం ఎక్కువ క్లారిటీ ఉంది మాకు కూడా అస్ టు హౌ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అట్లాగా. అండ్ వీ ఆల్సో హ్యావ్ అ షెడ్యూల్, సో కొంచెం ఇట్స్ ఐ థింక్ ఇట్స్ హెల్ప్ఫుల్. యాజ్ సచ్ ఇదేంటంటే, సో ద అప్డేట్స్ ఆర్ రెనిత్ ఇస్ 4.5 months నౌ, సో April 14th హీల్ బి 5 months. అండ్ ఎస్ ఇస్ అ బిగ్, సో ఇక్కడ డిష్ వాషర్ లైక్ అన్లోడ్ చేస్తున్నాడు. సో వాడికి ఏదైనా సరే మమ్మీ ఏం చేస్తే అది చేయాలని చాలా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అండ్ సమ్టైమ్స్ నేను అడ్వాంటేజ్ తీసుకుంటాను, ఎస్ ఐ లెట్ హెమ్ డూ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ జస్ట్ బికాజ్ మీరు ఈ వీడియోలో చూస్తారు చాలా థింగ్స్ లైక్ నేను చేసే చేస్తాడు వాడు. ఆల్సో లైక్ అది యూనో అ గుడ్ థింగ్, లైక్ ఐ ఫీల్ లైక్ అబ్బాయి అనే కాదు, ఐ థింక్ ఎనీ అబ్బాయి ఆర్ అమ్మాయి మన పిల్లలకి వి హ్యావ్ టు వాళ్ళు నేర్పించాలి. ఇది ఒక లైఫ్ స్కిల్ లాగా అనిపిస్తుంది. ఫర్ నౌ అయితే నేను నేర్పిస్తున్నాను, అది ఎప్పటి వరకు కంటిన్యూ అవుతుందో అది నాకు తెలీదు, బట్ నా వంతుగా ఇప్పటి వరకు అయితే నేను అన్ని పనులు చేయిస్తాను అనమాట వాడి చేత. అండ్ అయితే మేము సొంటి కాఫీ తాగుతున్నాం, సో సొంటి అండ్ టర్మరిక్ వేసుకుని పాలు అండ్ కొంచెం హనీ అండ్ సినిమన్ కూడా వేస్తాను. సో దాది చాలా బాగా అనిపిస్తుంది, ఎస్పెషలీ లైక్ కాఫీకి సబ్స్టిట్యూట్గా అండ్ ఆల్సో మేమిద్దరం కూర్చుని కలిసి తాగినట్టు అట్లాగా. సో ఈ టైంలో రిద్దిత్ కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు, వాడు బ్రేక్ఫాస్ట్ చేస్తుండగా మేమిద్దరం కూర్చుని ఇప్పి తాగుతాం. చేతు ఇంకా అప్పటికి లాగిన్ అవ్వలేదు అనమాట, సో లాగిన్ అవ్వలేదు అంటే ఆ టైం అవ్వలేదు. సో ఆ టైంలో జస్ట్ ఫ్యామిలీ టైం లాగా ఇఫ్ యూర్ ఆల్ స్పెండింగ్, నాకు చాలా బాగా ఇట్స్ అ గుడ్ వే టు స్టార్ట్ ద డే అనిపిస్తుంది. పిల్లలు మాటలు మాట్లాడడానికి మనం ఛాన్స్ ఇవ్వాలే, కానీ ఐ ఫీల్ లైక్ వాళ్ళు చెప్పే థింగ్స్ ఎన్ని థింగ్స్ చెప్తారో మనం యూజువల్గా వాళ్ళు ఏం చెప్పట్లేదు వారు ఎట్లా అనుకుంటారు నేను అనుకుంటాను, బట్ లైక్ ఎస్పెషలీ స్కూల్కి వెళ్ళి వచ్చే తర్వాత వాడిని అడిగితే స్కూల్లో ఏం చేసేవారా అంటే ఏం చెప్పడు అంటే ఏం లేదు అట్లా అంటాడు. బట్ సిన్స్ దిస్ లాక్డౌన్ థింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇంట్లోనే ఉన్నప్పుడు కూడా చాలా థింగ్స్ మాట్లాడుతూ ఉంటాం మేము, చాలా వేరీడ్ వెరైటీ ఆఫ్ టాపిక్స్ గురించి మాట్లాడుతూ ఉంటాం మేము. సో ఈ టైంలో ఎందుకో అలెక్సాతో తెగ మాట్లాడి దాని జోక్స్ అడుగుతూ, అలెక్సా ఇస్ వన్ మోర్ లైక్ నాకైతే న్యూస్ వింటాను అలెక్సాలో, ఆల్ 3 of them డోంట్ లైక్ మీ, లైక్ న్యూస్ నేను బాగా లౌడ్గా పెట్టుకుంటాను. సో వాళ్ళిద్దరు ముగ్గురికి నచ్చదు, కానీ నేనైతే కొంచెమైనా వినాలి అని అందరూ స్పెసిఫిక్గా లైక్ ఈవెన్ రిద్దిత్ కూడా వినాలి న్యూస్ అని అనుకుని పెడతానమాట దాంట్లో.
So that's him doing the అదే వీడియో పెట్టారు ఇంకా టీవీ చూసుకుంటాడు ఇంకా మేము ఇప్పుడు ఏది పడుకుందాం స్లీప్ టైం. సో లాక్డౌన్ అండ్ జస్ట్ ఐ థింక్ ఒక 5-6 డేస్ అయినట్టుంది డోర్స్ ఓపెన్ చేసి మేము. ఇట్ హస్ బీన్ లైక్ సో సో డిఫరెంట్ మనకి, లైక్ డోర్ కూడా ఫ్రంట్ డోర్ కూడా ఓపెన్ చేయలేదా ఇప్పుడు దాకా అనిపిస్తుంది మాకు. సో ఎస్ నేను ఈరోజు ఈ పర్టికులర్ డే రెండింటిని పడుకోబెట్టొచ్చాక నేను ఐ వాస్ క్లీనింగ్ ద హోల్ ఈ ఫ్రంట్లో మేము రాగానే ఎంటర్ అవ్వగానే మా హాల్వే క్లీన్ చేస్తాం అన్నమాట. అండ్ నేను చాలా ఇట్లా గ్రూప్స్ ఫాలో అవుతాను ఆన్ ఫేస్బుక్ అట్లాగా. అండ్ మిసెస్ హిన్చ్ అని యూకేలో చాలా చాలా ఫేమస్ ఒక గ్రూప్ ఉంది, అండ్ బేసిక్లీ ఒక ఆవిడ పేరు అనమాట మిసెస్ హిన్చ్. సో ఆవిడ వీడియోస్ పెడతారు ఇన్స్టాగ్రామ్, విచ్ ఆర్ వెరీ మోటివేటింగ్. అండ్ లైక్ కొన్నిసార్లు మోటివేషన్ వచ్చినా రాకపోయినా చూడడం నాకు చాలా ఇష్టం. అండ్ అలాంటిది ఒక గ్రూప్ కూడా ఉంది ఆవిడది. అండ్ దాంట్లో లైక్ ఎవరైనా ఏదైనా క్లీన్ చేస్తే ఆ మనం చూసి అరే ఇది కూడా క్లీన్ చేయొచ్చు కదా అని ఒక ఐడియా లాగా ఎక్కువ వచ్చి తెగ క్లీన్ చేస్తాం అన్నమాట. సో ఈరోజు నేను లైక్ ఇక్కడ టైల్స్ మధ్యలో ఉన్న గబ్బు క్లీన్ చేశాను, విచ్ ఐ డోంట్ థింక్ ఐ ఎవర్ డన్. లైక్ ఇంటికి వచ్చాక ఎప్పుడు చేయలేదు అసలు, లైక్ ఐ డోంట్ థింక్ నేను ఎప్పుడు చేశానని, బట్ ఇదొక దీంట్లో మాత్రం చేశాను అనమాట. నేను ఇందాక చెప్పినట్టే మా అబ్బాయి నేనేం చేసినా రావాల్సింది చేయాల్సిందే, సో వాటి గురించి ప్రశ్నించాను. అండ్ మేమిద్దరం కలిసి చేసాము, ఇట్ వాస్ సో నైస్. లైక్ ఎంత క్యూట్గా అనిపించింది నాకు వాడు చేస్తుంటే, ఎస్పెషలీ ఇప్పుడు ఎడిట్ చేస్తుంటే కూడా ఇది ఇట్లా పెట్టుకోవాల్సిన మెమరీస్ లాగా అనిపిస్తుంది నాకు. చాలా క్యూట్గా చేస్తాడు ఏదైనా పని చేసి, చాలా చాలా ఇట్లా మొత్తం కాన్సన్ట్రేషన్తో చేస్తాడు. అండ్ లైక్ నిజంగా హెల్ప్ చేయాలి అన్న ఇదితో చేస్తాడనమాట. అండ్ టు బీ ఆనెస్ట్ ఇది అప్పట్లో లాక్డౌన్లో కొత్త అప్పుడే కొత్త కొత్తగా కదా, సో తెగ చదివించాను నేను అప్పుడు ఇది చేద్దాం అది చేద్దామని. లైక్ ల్యాప్టాప్లో కొంచెం ఏదో వాళ్ళ టీచర్ ఇచ్చిన ఇవి చేస్తూ ఉన్నా, అండ్ దీని తర్వాత కూడా చూస్తారు నేను చదివిస్తూ ఉన్నాను. బట్ అది జస్ట్ ఇనిషియల్ డేస్ అండి, టు బీ వెరీ వెరీ ఆనెస్ట్. లైక్ ఇప్పుడు హార్డ్లీ వాడు అంతలా కూర్చోడు, అండ్ నాకు కూడా ఇంకా అంటే వాళ్ళ టీచర్ చెప్పే అంత మనం మనకు అంత మంచిగా రాదు, సో ఎక్కువ డ్యామేజ్ చేయకుండా వాళ్ళని వాళ్ళకి ఆల్రెడీ నేర్పించింది అలా అలా నెట్టుకుని వస్తే చాలా అనిపిస్తుంది నాకు. బికాజ్ వాళ్ళు వాళ్ళ టీచర్ లైక్ చాలా బాగా చెప్తారు ఇక్కడ ఉన్నది ఫోనిక్స్ అండ్ ఆల్, లైక్ అదంతా మనం మన వల్ల కాదు. సో నేను నేర్పించాల్సింది లైక్ ఏదో మనం మంచి విషయాలు పెద్దవాళ్ళని గౌరవించాలి అట్లాంటివన్నీ నేర్పిస్తున్నాను తప్ప. ఐ థింక్ లైక్ ఎవరి జాబ్ వాళ్ళు చేస్తే బెటర్ నా ఫీలింగ్. సో యా దట్ ఈస్, బట్ ఇక్కడ అప్పుడు కొత్తలో కాబట్టి అది చేస్తాం.
అండ్ అంతలోపల మా బొడ్డిగాడు లేచేసాడు. సో వాడు లెగిసిన తర్వాత ఇక చదువులు చాలా కష్టమే. ఇద్దరు బాగానే ఆడుకుంటారు. సో ఇట్లా ఇట్లా వాడు నవ్విస్తూ ఉంటాడు వీళ్ళు. ఇద్దరు ఎట్లా వీఆర్ జస్ట్ మేనేజింగ్ బేసిక్లీ. టు బి ఆనెస్ట్, నాకు ఈ బ్లాగ్స్ చేసినప్పుడు కూడా ఐ ఆల్వేస్ వాంట్ లైక్ వన్ థింగ్, ఐ వాంట్ టు మేక్ ష్యూర్ ఎవ్రీబడి నా బ్లాగ్స్ చూసే వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే సమ్ డేస్ ఆర్ వెరీ డిఫికల్ట్ అండి, అండ్ సమ్ డేస్ ఆర్ ఈజీ. సో మనం నేను బాగా ఏడుస్తున్నప్పుడు ఇట్లా వ్లాగ్ చేయను కదా. సో ఆర్ నేను చాలా టయర్డ్గా ఉన్నప్పుడు చేయలేను. ఇది నేను ఓన్లీ లైక్ నాకు ఫుల్ ఓపిక ఉన్న రోజు ఆర్ అంటే కొంచెమైనా ఫెయిర్లీ చేసిన రోజు లాంటి డేసే మీకు అనిపిస్తాయి. సో దాని సో దేర్ మేము స్నానం అంతా అయిపోయింది, విద్యుత్ కూడా స్నానం అయిపోయింది. అండ్ నౌ బ్యాక్ టు హిస్ నాప్ టైమ్. పడుకోవట్లేదు. సో హీస్ లిటిల్ బిట్ కాన్స్టిపేటెడ్ ఆల్సో. సో మేబీ పెయిన్ కూడా ఉన్నట్టుంది. అండ్ యూజువలీ ఐ వేర్ ఎమ్ లైక్ దిస్ అండ్ లైక్ పుట్ ఎమ్ టు స్లీప్. సో మార్నింగ్ కూడా అట్లానే వేసి ప్రేసా. ఇప్పుడు ఇంకొంచెం అన్సెటిల్గా ఉన్నాడు, బట్ హీ లైక్స్ టు గో అప్ అండ్ డౌన్ ద స్టెప్స్ విచ్ ఈస్ అ హ్యూజ్ ఎక్సర్సైజ్, బట్ ఐ విల్ టేక్ ఇట్. సో ఎస్, ఇప్పుడు వెళ్ళి అప్ అండ్ డౌన్ ద స్టెప్స్ చేస్తే హోప్ఫుల్లీ హీ స్లీప్. ఫైనలీ మా వాడు పడుకున్నాడు. అండ్ ఇక్కడ మళ్ళీ నేను చెప్పినట్టు కూర్చొని మేము చేస్తున్నాం వర్క్ బుక్స్ కొన్ని చేయిస్తున్నాం నా చేత. అండ్ నేను మళ్ళీ ఆల్రెడీ ముందు చెప్పినట్టు ప్లీజ్ ప్లీజ్ ఇఫ్ దిస్ ఎనీథింగ్ దట్ యు గోనా టేక్ అవే ఫ్రమ్ దిస్ వీడియో రిమెంబర్ దట్ నా హైలైట్ డే మీ డే రెగ్యులర్ డే అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ నా డేస్ ఎవ్రీ సింగిల్ డే ఇంత ప్రొడక్టివ్గా ఇంత ఇదిగా కూడా ఉండదు. లాట్స్ ఆఫ్ థింగ్స్ నేను చాలా చాలా చెప్పినా కదా, ఇది తీసినప్పటికీ ఇప్పటికి ఒక 2 మంత్స్ అవుతుంది. అండ్ ఈ 2 మంత్స్లోనే చాలా చాలా థింగ్స్ మారింది. అండ్ చాలా థింగ్స్ అండ్ ఇంకొంచెం బెటర్గా చేస్తున్నాను. అండ్ యునో సో మనం ఐ థింక్ వీఆర్ ఆల్వేస్ వెరీ హార్డ్ ఆన్ అవర్ సెల్ఫ్స్. మనం పర్ఫెక్షన్గా చేయట్లేదు అని చేయడమే మానేస్తాం కొన్నిసార్లు. ఆర్ మనకు మనం ఏంటి సరిగ్గా చేయట్లేదు, అందరూ చేసేస్తున్నారు, అందరూ చాలా ఎక్కువ యూనో ఇన్స్టాగ్రామ్ చూస్తే చేస్తున్నారు, ఫేస్బుక్ చూస్తే ఇవి పెడుతున్నారు, మనం ఎందుకు చేయలేకపోతున్నాం మన పిల్లలతో అని అట్లా చాలా గిల్ట్ తీసుకుంటాం. కానీ అది ఎప్పుడు మంచిది కాదండి. అది అండ్ ఐ థింక్ ప్రతి ఒక్కరు సమ్ డేస్ దే డూ రియలీ వెల్ అండ్ సమ్ డేస్ దే డోంట్ and it's perfectly normal and fine out there, so we don't have to feel bad about that. So ikkada maa buddi gaadu malli snanam cheyistunnanu. So evening is when in rendu ki snanam cheyistanu, because aa time lo usually ga వాడు ఫస్సీగా లేకపోతే నేను విద్యుత్తో కూడా అటెండ్ చేస్తాను, లైక్ బెడ్ టైం రొటీన్ లాగా పెట్టానమాట. సో స్నానం అయ్యాక పాలు తాగి ఇంకా పడుకోవాలి లాగా. బట్ మనం పెట్టడం అయితే పెడతాం, కానీ సమ్టైమ్స్ బాగా అవుతుంది, సమ్టైమ్స్ అవ్వదు, అండ్ దట్ ఈస్ ఆల్సో ఓకే. సో ఈ పర్టికులర్ డే వాడు ఇంకా పడుకో లైక్ రిదిత్, యాక్చువల్లీ రిదిత్ ఎప్పుడు నాతోనే పడుకునేవాడు, బట్ రెండిత్ సెకండ్ బేబీ కాబట్టి మనం కొంచెం ఎక్కువగా థింగ్స్ నేర్చుకుంటాం. అండ్ నేను ఒక్కదాన్ని పడుకోబెట్టాలంటే నా పని అయిపోతుంది అని నేను చేతు ఇద్దరం షేర్ చేసుకుంటున్నాం బెడ్ టైం. సో కొన్నిసార్లు చేతుతో పడుకుంటాడు, కొన్నిసార్లు నాతో పడుకుంటాడు.
చేశాను. అండ్ ఈ పర్టికులర్ డే నేను ఇదంతా స్నానం చేయించేసి అన్నీ చేయ స్నానం చేయించాక ఆయిల్ రాస్తాను. సో ఐ డోంట్ నో, నాకు అంటే చాలామంది ముందు రాసి స్నానం చేయిస్తారు బట్ స్కిన్ డ్రై అయిపోతుందని నా ఫీలింగ్. సో అందుకనే అట్లీస్ట్ ద న్యూ బోర్న్ ఫేస్ ఐ లైక్ టు డూ కోకోనట్ ఆయిల్ ఆఫ్టర్ స్నానం అనమాట. సో అది చేసేసి పాలు ఇచ్చేసి రుదు చేతికి ఇచ్చేసి నేను కిందకి వెళ్ళి వంట చేయడానికి లైక్ కిచెన్ క్లీనింగ్ అండ్ వంటకి వెళ్ళిపోతాను అనమాట. అండ్ ఆ రోజు డిన్నర్ చేస్తున్నాను, దట్ వాజ్ బెంగన్ భర్త అండ్ జీరా రైస్. జీరా రైస్ ఇస్ లైక్ మై ఫేవరెట్ థింగ్ ఎవర్. సో ఎప్పుడు అది ఎప్పుడు ఛాన్స్ దొరికితే అది చేస్తూ ఉంటాను. చేతుకి అంతలా నచ్చు చేతుకి దాన్ని ఘీ రైస్ అని చెప్పి నెయ్యితో కొంచెం చేస్తే ఇష్టంగానే తింటారు బట్ అదర్వైజ్ ఈ డజంట్ లైక్ ఇట్ సో మచ్. బట్ యా, దట్ వాజ్ అవర్ డిన్నర్. I really hope you like this video andi meeku itlanti vlog style videos nachutniya ante nen itlante veku cheyadaniki try chestanu. So please let me know by giving me a thumbs up for this video as well as share it, like it and comment below and tell me inke ilanti videos cheyamantaru, inka ilanti ideas meeku kavali ani ayi manam achedam. So I'll see you on my next video. Bye bye.